శ్రీ శివాయ గురవే నమః. తనని చంపటానికి నిశ్చయించుకొని కూడా అమ్మవారి దయతోటి ఇక మీరు వెళ్ళిపోండి, చెప్పేది మీకు కాదా అని కర్కశంగా కషాయవాడు అన్న తర్వాత, శ్రీ శాస్త్రి గారు ఇది ఎందుకు వచ్చిందో, దైవ నిర్ణయం ఎలా ఉందో, ఇప్పటి వరకు అన్నిటికీ తలొగ్గి ఇప్పుడు ఎందుకు ప్రతిఘటించాలి అని వెనక్కి తిరిగిపోయారు. ఆయనకి ఇదివరకు తాను వచ్చిన దారి ఎందుకు అప్పుడు గుర్తుకు రాలేదు. పొలాలకి పుట్టలకి అడ్డం పడి పోతున్నారు. పోతూ పోతుంటే ఒక విశాలమైనటువంటి రాచబాట వచ్చింది. తూర్పు దిక్కులో అల్లంత చీకట్లు తొలగి ఇంచుకించుక మసక తెలుపు కానవస్తోంది. వీరు కొంత దూరము ఆ దారి వెంబడి నడుస్తుంటే ఒక పెద్ద భవనం కనపడింది. వీరు ప్రహరీ లోపలికి వెళ్ళారు. ఆ భవనం లోపల జాజి పందిర్లు, మల్లె పందిర్లు, వివిధ ఫల పుష్పవృక్షాలు, పక్షులు కిలకిలారావాలు వీరికి స్వాగతం చెప్పాయి. ఆ లోగిల్లో ఒక మూల ఒక గిలకబావి, ఒక చేద ఉన్నాయి. అవి చూసేసరికి రాఘవనాథ శాస్త్రి గారి ప్రాణం లేచొచ్చింది. చక్కగా స్నానం చేశారు. వారి వద్ద అంగవస్త్రం తప్ప తుడుచుకోవటానికి కూడా ఏమీ లేదు. ఆ భవనం తలుపులన్నీ మూసున్నాయి. వీరు ఒక ద్వారం దగ్గరికి పోయి నెట్టారు. ఆ తలుపు కొంచెం తెరుచుకుంది. వీరు లోపలికి చూస్తే అక్కడ ఒక పెద్ద పూజా మందిరం. అందులో కొలువు తీర్చి ఉన్న రాజరాజేశ్వరీదేవి, ప్రజ్వలితమైన దీపపు శమ్మెలు, అగరు ధూప ధూమాలు, నివేదించబడి ఉన్న కదలీ ఫలాలు. ఆ మందిరం ముందు మోకరిల్లుతున్నటువంటి ఒక అందమైనటువంటి అమ్మాయి కనిపించింది. ఆ యువతి కనిపించింది. నమస్కారం చేస్తూ ఉన్నటువంటి ఆ యువతి నెమ్మదిగా లేచి ఆ దేవి పాదాలని కళ్ళకద్దుకుని పూజా పుష్పాలని ఒకదాన్ని కురుల్లో పెట్టుకుని నవ్వుతూ మందగమనంతో ఓరవాకిల్ దగ్గరికి చేరి తలుపులు తెరిచి శ్రీ శాస్త్రి గారికి సవినయంగా నమస్కరించింది. లోపలికి రండి అని రాఘవ శాస్త్రి గారిని పిలిచింది. ఉతికి ఆరవేసి మడిచినటువంటి మడి బట్టలు పీటపై ఉంచి వాటిని చూపి, అయ్యా తడి వడలు తుడుచుకుని వీటిని ధరించండి అని ఆ వయస్సులో ఉన్నటువంటి ఆ యువతి పలికింది. వీరు ఆ వస్త్రాలు చేతిలోకి తీసుకున్నారు. అవి కొత్త పుట్టములు, అదే మొదలుగా తడిపినట్లుగా ఉన్నాయి. ఉత్తరీయంతో వడలు తుడుచుకుని ధోతిని ధరించారు. ఇంతలో ఆమె వెండి పాత్రతోటి నీళ్లు తెచ్చి హరివాణం పక్కన పెట్టి అనుష్ఠానం చేసుకోండి అని చెప్పింది. విభూతి పండు, కుంకుమ భరిణ సమీపంలో పెట్టింది. వీరు కూడా కాదనకుండా బద్ధ పద్మాసనులై యథావిధిగా అనుష్ఠానం అంతా చేసుకున్నారు. అనుష్ఠానం అంతా అయిపోయిన తర్వాత పద్మాసనాన్ని సడలించి కళ్ళు తెరిచేసరికి ఆ అందమైనటువంటి ఆ యువతి పల్లెం నిండా కదలీ ఫలాలు, ద్రాక్షగుత్తులు, బత్తాయి తనులు, పనసతనులు ఇవన్నీ తీసుకొని వచ్చి దగ్గర కూర్చుని విసనకర్రతోటి వీస్తూ, ఎప్పుడు భోజనం చేశారో, నిద్రలేక విశ్రాంతి లేక బడిలిపోయి ఉంటారు. మీది మిక్కిలి రాత్రంతా వేలగాని వేలలో దారిగాని త్రావలో తిరిగి తిరిగి అలసిపోయారు. దొంగలు, దోపిడిగాండ్రు, హంతకులు మిమ్మల్ని పాపం చాలా బాధ పెట్టారు. రాజరాజేశ్వరి దయ వల్ల మీ కష్టాలన్నీ తీరిపోయినాయి. ఈ ఫలాహారం స్వీకరించండి అని బతివులాడుతూ బలవంతం చేస్తూ వీరి చేత ఆ పళ్ళన్నీ తినిపించింది. అంతా ఆ కనకాంగి అందమైన యువతి శ్రీ శాస్త్రి గారిని, వారి మహాపురుషత్వాన్ని, మహానుభావత్వాన్ని, ధైర్యస్థైర్యాలని, బ్రహ్మవర్చస్సుని, చిత్కళాస్ఫూర్తిని, పాండితీ విశేషాన్ని, కవితా ప్రభావాన్ని అనేక రకాలుగా ప్రశంసిస్తూ, ఆర్య మృదుమధురములు, స్నిగ్ధ గంభీరములైన మీ మాటలు వినటానికి నా హృదయం ఆరాట పడుతోంది. నా వంటి పామరకు, ఆడుదానికి మీ వంటి మహనీయుల పవిత్ర వచనాలు వినేంతటి భాగ్యం లభిస్తుందా? బహుజన్మ సుకృత విశేషం చేత జన్మకో శివరాత్రి అన్నట్టు
నేటికి అవకాశం లభించింది. ఈ పొత్తాన్ని తీసుకుని చక్కని గాథని చెప్పండి అని అభ్యర్థిస్తూ విసనకర్ర తీసుకుని వీసింది. శ్రీ రాఘవనాథ శాస్త్రి గారు శీతల జలస్నానంతో ప్రయాణం చేసి వచ్చినటువంటి శ్రమ, ఆ శరీర ఖేదం ఇవన్నీ తొలగిపోయి సేద తీరి అనుష్ఠానంలో మనస్సు చాలా ప్రశాంతమై ఫలాహారాలని శరీరాలని ఇంద్రియాలన్నీ కూడా తృప్తములైపోయి ఉన్నాయి కాబట్టి ప్రసన్నతగా మంద్రస్వరంతో ఒక పవిత్రమైనటువంటి కథను తీసుకుని పురాణం చెప్పారు. ఆ కలకంటి సవినయంగా సానందంగా సాదరంగా సాభిమానంగా సస్నేహంగా సభాష్పంగా ససంభ్రమంగా సవిలాసంగా దిగ్గున లేచి ప్రశంసా మందరమైనటువంటి చూపుతోటి వీరిని తేరిపారా చూస్తూ కంకణాలు ఘల్ఘల్లని అంటూ ఉండగా శ్రీ శాస్త్రి గారి పాదాలను అంటుకుని కళ్ళకద్దుకుంది. ఆ పైన ఆ అందమైన యువతంది, అయ్యా మీరు విశ్రమింతురుగాక రండి అని చేతిని వారికి అందించి లోపలి గదిలోకి తీసుకుని పోయి సైనాగారంలో ఉన్నటువంటి పట్టుపరుపుల్ని పానుపుని చూపించి దయచేయండి అని పిలిచింది. ఆ గది లోపలి గోడలు, గోడలకి తీర్చిన రంగులు, అచ్చటి చిత్రపటములు, అందరి సుందర దృశ్యములు, నిలువుటద్దాలు, నగిషీ పనితనముల్లో అలంకార వేదికెత్తైన పందిరి పట్టెమంచంలో మెత్తని జమిలి పరుపులు, పాలనుడుగు వంటి దుప్పటి, రమ్యరేఖాంకితలైన చిత్రోపధానాలు, అతడి సుందర బహువిధ వస్తు సామాగ్రి, తద్విన్యాస వైఖరి, తీర్చిదిద్దినటువంటి ఆ తీరు, అవన్నీ కూడా రాఘవనాథ శాస్త్రి గారిని చాలా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. వీరన్నారు, నాకింత సేవలు ఎందుకు? సూర్యోదయ వేళ మంచంలో పడుకోకూడదు, అది కాకుండా ఇతరుల శయ్య మీద కూర్చోటం నా నియమానికి విరుద్ధం అని అంటూ ఉంటే తర్వాత అని అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వేత్రాసనంలో కూర్చున్నారు. ఆ వరారోహ కూడా ఆ యువతి కూడా చిరునవ్వుతోటి తమ చిత్తం వచ్చిన చోట విశ్రమించండి, మీ పాదాలు సేవించుకునే అదృష్టం ఈ దాసురాలకి ఈ జన్మలో ఒక్కసారి ప్రసాదిస్తే చాలు, చరితార్థురాలను అవుతానని పలుకుతూ గబుక్కున పోయి తలుపు లోపలి గడి వేసేసింది. ఒక్క ఉదుటన శ్రీ శాస్త్రి గారి యొక్క ఎడమ తొడ మీద వచ్చి కూర్చుంది. వీరు ఆ ఆకస్మిక సన్నివేశానికి కొంచెం సంభ్రమించారు. చెలించక కూర్చున్నవారు కూర్చున్నట్లుగానే నడుము నిలిపేసి కళ్ళు మూసి ఉచ్ఛ్వాసం ఆపేసి యథాస్థిత కుంభకధారణంలో సర్వేంద్రియ వృత్తుల్ని సంహరించి బ్రహ్మభూయైన మహాపర్వతంలాగా కదలక మెదలక ఉండిపోయారు. వారి శరీరం అంతా చల్లబడిపోయింది. నిమిషం గడిచింది, 2 నిమిషాలు అయిపోయాయి, 5 నిమిషాలు అయ్యాయి, 10 నిమిషాలు అయ్యాయి. శ్రీ రాఘవనాథ శాస్త్రి గారిలో చలనం లేదు, శరీరంలో వేడి లేదు, శ్వాస ఆడటం లేదు, దేహబంధం సడలలేదు. ఆ విశాల నేత్రకు గుండె జల్లుమంది. ఆ యువతికి తన శరీరం అంతా గరుపారింది. దిగ్గున లేచి రాఘవనాథ శాస్త్రి గారి పాదాల మీద పడి, స్వామి మా తప్పులన్నీ క్షమించండి, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కన్నీరు ఒలుకుతుండగా గద్గద కంఠంతో పలవరించింది. శ్రీ శాస్త్రి గారు యథాస్థితికి వచ్చి కళ్ళు తెరిచి వాత్సల్యంతో చూస్తూ, నీ దగ్గర ఏం తప్పు లేదమ్మా, నీకు శుభం అవుతుంది అని ఆశ్వాసించారు. అంతలో ఆ పందిరి మంచం వెనక ఉన్న తెర తొలగించుకుని 4 వ్యక్తులు కత్తులు చేత పట్టుకొని వచ్చారు. ముందుకు వచ్చి కత్తులు నేల మీద పారేసి శ్రీ శాస్త్రి గారి పాదాలకి ప్రణామాలు చేశారు. మా తప్పులన్నీ క్షమించండి అని వేడుకున్నారు. ఆ అందమైన ఆ యువతి అలాగే పాదాల దగ్గర కూర్చొని కళ్ళవెంబడి కన్నీరుతోటి వారి యొక్క పాదాగ్రాలని అభిషేకిస్తుంది. సమగ్ర విద్యుద్దీపాల కాంతిలో ఆ పద్మాసన, ఆ అందమైన యువతి యొక్క బుగ్గలు నీటితో నిండిపోయి మెరుస్తున్నాయి. శ్రీ శాస్త్రి గారు వారిని అందరినీ సాదరంగా చూస్తూ, భవ్యులారా, మీరు నాకేం అపకారం చేశారు? మీరు నా ఎడ ఏం తప్పులు చేశారు? మిమ్మల్ని, నన్ను, అందరినీ రాజరాజేశ్వరీదేవి క్షమిస్తుంది అని అన్నారు. అంతవారిలో ఒకరు అన్నారు, శాస్త్రి గారు మిమ్మల్ని గుర్తించారా? నేనటి సాయంత్రం నర్సాపురం పోదాను రమ్మని
మిమ్ము తీసుకుని పోయిన వాడిని నేను. ఈమె నా భార్య. వీరు ముగ్గురు నా సోదరులు. మీ వద్ద నిలువుదోపిడీ చేసింది ఇదిగో వీడు. మిమ్మల్ని గుర్రబ్బందులో ఎక్కించుకుని మర్రిచెట్టు దగ్గరికి చేర్చింది వీడు. అక్కడ హంతకునిలాగా నటించింది అదిగో వాడు. నేను దారితోపిడీ చేసే ముఠాకి నాయకుణ్ణి. మిమ్మల్ని చూసిన తోడనే మీ ఆభరణాలు దోచుకోవాలి అనిపించింది. మీతో నడిచి వచ్చేటప్పుడు మీ సంస్కారం, మీ వైఖరి, మీ ముఖవర్చస్సు, మీ ధైర్య గాంభీర్యాలు నన్ను చాలా ముగ్ధుణ్ణి చేశాయి. అయినా మిమ్మల్ని దోచుకునేటప్పుడు చిత్తస్థైర్యం, మర్రిచెట్టు వద్ద మీ ధైర్యాన్ని పరీక్షించాను. మేమందరం తోడుదొంగలు అవటం వల్ల ఎప్పటి విషయాలు అప్పటికప్పుడు మాకు తెలుస్తూనే ఉంటాయి. చివరకు మీరు ఇక్కడికి వచ్చిన తిడప మీ ఇంద్రియ నిగ్రహం కూడా మేము పరీక్షించదలుచుకున్నాం. నా భార్య కాదంటున్నప్పటికీ బలవంతంగా ఒప్పించి దీనికి నేను వడంబడ చేశాను, ఒప్పించాను. ఇందులో మీరే నెగ్గారు. ఇక నుంచి మేమందరం మీ పాదదాసులం, మమ్మల్ని ఆశీర్వదించండి అని వినయంగా, ఉద్దిగ్గా, బహుమానంగా పలికి ఆ రాత్రి వీరి నుంచి అపహరించినటువంటి మూట తెచ్చిచ్చి అమూల్య ఆభరణాలు, నాణ్యాలు కానుగ్గా సమర్పించారు. రఘునాథ శాస్త్రి గారు అన్నారు, నా వస్తువులకు మాత్రమే నేను తీసుకుంటాను, పరద్రవ్యాపేక్ష నాకు లేదు, వద్దు అని నిరాకరించి మరలా ఇందులో కూడా మీరే గెలిచారని ఆ దొంగలు సాగిలపడి నమస్కరిస్తూ ఉంటే ఆ దొంగల నాయకుడు ఇంకో మాట కూడా అన్నాడు, అయ్యా బయట గుర్రబ్బండి సిద్ధంగా ఉంది, మా వాడు మిమ్మల్ని నర్సాపురంలో దిగబెట్టొస్తాడు, మీకు ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఏ దొంగల వల్ల బాధ కలగదు, మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మాకు దర్శనం ఇచ్చి పోండి అని ప్రార్థించాడు. అంత ఆ గుణవతియు, ఆ అందమైన యువతియు సద్భాషపంగా కన్నీళ్లు కారుస్తూ వీరికి మిమ్మల్ని ప్రదక్షిణం చేసి నమస్కరించి, తండ్రి మీ బిడ్డని, మీ శిష్యురాల్ని, మీ దాసురాల్ని కరుణించండి, దీవించండి, మరలా మీ దర్శనంకై కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తుంటాం అని గుర్రబ్బండి ఎక్కించి వీడ్కొలిపారు. శ్రీ రాఘవనాథ శాస్త్రి గారి చిత్తస్థైర్యము, ఆత్మవిశ్వాసము, ఇంద్రియ నిగ్రహము ఇటువంటివి. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ చెరు సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన శ్రీ రామకథామృత కవి కుమార జీవితం నుంచి గ్రహించబడ్డాయి. మిగతా భాగం తర్వాత. నమస్కారం. తాడేపల్లి పతంజలి.